విద్యాసాగర్ ఎప్పటికీ బస్తీగా ఉంటాయి. మేమందరూ కూడా నా చేతులైతే నమస్కరించి శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాను. చాలా విషయాలు చెప్పింది. కూచంబ బస్తీలో 5 సంవత్సరాల క్రితం ఏ రకం ఉండి ఇప్పుడు ఏది ఇస్తుంది బస్తీ, ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. 5 సంవత్సరాల క్రితము నేను ఇక్కడ పాదయాత్ర కూడా వచ్చిన చాలా సందర్భాల్లో రోడ్లో నడవలేని పరిస్థితి, ఇదంతా కరెంటు లేక, తాగునీరు లేక, సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక అందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు పరిస్థితి ఏంది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలా. మరి దేవేంద్రనగర్ పోచం బస్తీలో మరి ఇదే సంధ్య చక్కగా వార్డు మెంబర్గా ఉంటూ ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్గా ఉంటూ మరి పనులు చేపిస్తూ వచ్చింది. అటు అభివృద్ధి కార్యక్రమాలే కాక అటు రోడ్డు పని కానీ, డ్రైనేజ్ పని కానీ, ఇంకా వేరే పనులతో పాటు స్థానికంగా ఇక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా, వ్యక్తిగతంగా సమస్య వచ్చినా సరే మరి ముందుండి అందరూ కూడా బస్తీలో తీసుకొచ్చి అన్నా వీళ్ళు పని ఆసుపత్రుల పాలు అయినారు, వారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, కాబట్టి టైం పడుతుంది, చూస్తూ ఉంటాం. ఇంత బాలరాజు గారు చెప్పినారు చూసానికి ఎమ్మెల్యే గారు సౌమ్యంగా ఉంటారు కానీ లోపల అన్ని ఉంటాయి, పట్టుండేనే మరి 2 సార్లు ఎమ్మెల్యే అయినా మనం చేస్తే పని చేయాలంటే అవతలం తెలియదు ఏం చేస్తున్నాం. తెలియకుండా చేస్తేనే మన లీడర్ ఉంటాం, ఇప్పుడు చేసేటట్టు చేస్తే మనం వేరే తీరు అవుతాం మళ్ళా. కాబట్టి నువ్వు భయపడద్దు సత్యమ్మ, మేమందరం ఉన్నాం ఇక్కడ, స్థానిక నాయకులు అందరూ ఉన్నాం. వారు మితిమీరి ప్రవర్తిస్తే తప్పకుండా వారికి పడాల్సిన దానికి రిజల్ట్స్ ఉంటాయి వారికి ఖచ్చితంగా. ఎవరు దానికి భయపడదు, నువ్వు కష్టపడి పనిచేస్తావు, మీ టీం అందరూ కూడా ఇక్కడ ఉన్న వినోద కానీ మీరు కానీ ఎంత కష్టపడి నన్ను తీసుకొచ్చి నాతో కొట్లాడి పని చేయించుకుని అందరూ కూడా నాతో నాకు తెలిసిన రాయి కొట్టిపోయావా, నాకు తమ్మం వేపియావా, ఇల్లు వేపియావా అన్న వాళ్ళని కొట్లాడుతూ వచ్చినాయి. మా వినోద చర్య గురించి చెప్పలేకపోతే నన్ను దమ్ పెట్టి ఇంటికాడ రోడ్ వేసే వరకు నేను నిద్ర పోయాను, నన్ను 6 నెలలు నిద్ర పోయాను. నన్ను చెప్పిన నీ రోడ్ వేస్తేనే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని చెప్పిన రోడ్ వేసాక మళ్ళీ 2 సార్లు ఎమ్మెల్యే చేసిన. కాబట్టి అట్లా పని చేయించుకుని మీరు అందరు బస్తీలో అట్లా.